అభిప్రాయపడ్డారు. అలాగే హేతుబద్ధ ఆలోచనలను మత సంబంధిత విషయాల్లోకి తీసుకురాకూడదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి రివ్యూ పిటిషన్లపై విచారణ జరగడం, దాన్ని ఫిబ్రవరిలో తీర్పు రిజర్వ్ చేశారు, ఆ తీర్పును చదవడం ప్రారంభించారు సిజే. గతంలో ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ ఇవాళ రివ్యూ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడుతుందా, ఏ రకమైన తీర్పు వస్తుందనేది ఆసక్తికరం. అయితే రివ్యూతో పాటుగా అనేక పిటిషన్లు మా ముందుకు వచ్చాయి అని సిజే చెప్తున్నారు. అందులో కొన్ని ప్రెస్ పిటిషన్లు ఉన్నాయి, కొన్ని రివ్యూ పిటిషన్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ తీర్పు వెలువడిన వెంటనే నిరసనలు వెల్లువెత్తాయి, ఆందోళనలు జరిగాయి, మహిళలు ఆలయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఇద్దరు మహిళలు అయితే ఆలయంలోకి ప్రవేశం చేయగలిగారు, కానీ ఆ తర్వాత వారిని ఇళ్లలోంచి తెరివేసిన పరిస్థితి, ఆ తర్వాత వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లవలసిన పరిస్థితి కూడా మనం చూసాము. అంటే మహిళల హక్కుల కోసం ఒక ఋతుచక్రం అనేది వారి పూజ చేసే అవకాశాన్నో ఆలయంలో ప్రవేశం చేసే అవకాశాన్నో నిషేధం విధించే విధంగా ఉండకూడదు అని ఇచ్చిన తీర్పును మహిళలే వ్యతిరేకించడం, దానికి సంబంధించి చర్చ కూడా మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఏ ఏ కారణాలతో వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న పరిస్థితి మహిళలే అంటే మహిళల్లో ఒక భాగం, అప్పట్లో సపోర్ట్ చేస్తూ ఆందోళన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒకసారి అప్డేట్ తీసుకుందాం సార్. ఢిల్లీ నుంచి అరుణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ, సిజయ్ తీర్పు చదవడం ప్రారంభించారా? ఇప్పటికే ఒక్క కామెంట్ వస్తుందని చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం అప్డేట్స్ ఇవ్వండి. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ విషయానికి సంబంధించి తీర్పు వెలువరించడం జరుగుతుంది రిషి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే జడ్జిల బెంచ్ లో చీఫ్ జస్టిస్ మారారు, మిగతా జడ్జిలందరూ కూడా వాళ్లే ఉన్నారు. అంటే గత జడ్జిమెంట్ లో ఎవరైతే జడ్జిలుగా వ్యవహరించారో వాళ్లే ఇప్పుడు జడ్జిల బెంచ్ లో కూడా ఉన్నారు. అయితే అప్పుడు దీపక్ మిశ్రా చీఫ్ జడ్జిగా ఉన్నారు, ఈ రోజు రంజన్ గొగాయ్ జడ్జిగా ఉన్నారు. సో మత విశ్వాసాలకు సంబంధించి చూసినప్పుడు జెండర్ జస్టిస్ అన్న మాట ఎగ్జిస్ట్ కాదు, కానీ రాజ్యాంగ పరంగా కోర్టు వ్యవహరిస్తుంది. కోర్టు వ్యవహరించే తీరు ఏంటంటే రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కోర్టు చూస్తుంది. ఆ పరంగా చూసినప్పుడు శబరిమల తీర్పు ఏదైతే గతసారి వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, గత 7 సెప్టెంబర్లో వచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానిలో జెండర్ జస్టిస్కి పెద్దపీట వేయడం జరిగింది. అయితే 5 జడ్జిల బెంచ్లో ఇందూ మల్హోత్రా మత విశ్వాసాలకు సంబంధించి కోర్టు ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది అని సజెస్ట్ చేశారు. ఆమె ఆ విధంగా సజెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే దేశంలో ఇతర మతాలు కూడా ఉన్నాయి, వారికి కూడా కొన్ని రకాలైన బిలీఫ్స్ ఉన్నాయి, వాటిలో మళ్ళీ కోర్టు జోక్యం చేసుకుంటే ఒక అశాంతిపూరిత వాతావరణం వచ్చే పరిస్థితులు ఉంటాయి, కాబట్టి మత విశ్వాసాలకు సంబంధించి కోర్టు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న చందంగా మాట్లాడారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 5 జడ్జిల బెంచ్లో ఒక్క జడ్జి మాత్రమే డిఫర్ అయ్యారు, మిగతా 4 జడ్జిలు ఒకే రకమైన అభిప్రాయంతో మెజారిటీ జడ్జిమెంట్ అన్నది గత 7 సెప్టెంబర్లో శబరిమల కేసుకు సంబంధించి వచ్చింది. కాబట్టి మరి కాసేపట్లో దీపక్ మిశ్రా ఏం మాట్లాడతారు అనేది చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఏదైతే చెప్పండి, రాజ్యాంగ ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి నివేదించింది, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ, అంటే మీరు బయట రిపోర్టింగ్ చేస్తున్నారు కదా, ప్రస్తుతం నాకు వచ్చిన అప్డేట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది, మతంలో అంతర్గత విషయం ఏంటో తేల్చడమే మా ముందున్న పని అని చెప్పారు. ప్రస్తుతం అక్కడ న్యాయవాదులు సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Whereas this is nothing to do with women discrimination, this is nothing to do with gender equality or menstruation, this is purely a custom, a ritual followed in the temple, because the temple belongs to the deity and the deity has a right. The deity is a Naishtika Brahmachari and we believe that the deity should be left alone following his meditation and his whatever studies what he's doing. So we women between the age of 10 to 50 don't particularly go there. Now why the the court has now moved it to a 7-member bench is because they need time to review this again, they need time to investigate more into this matter, and I am very hopeful that dharma will be upheld very soon. Ma'am, hindi mein ek baar ki bade bench ko bhej diya gaya hai na mamle ko lekar, us par kya keh rahe hain? I think ek taraf se achhi baat hai,
क्योंकि और भी इन्वेस्टिगेशंस जारी रखेंगे अभी और डाइटी के बारे में और भी स्टडीज होंगे और डेफिनेटली दे विल कम टू अ वेरी गुड कंक्लूजन. सो आई थिंक आई एम वेरी होपफुल दैट यू नो मूविंग टू अ बेंच सेवन मेंबर बेंच इज गुड. बट वी हैव इन शबरीमला वी हैव द मंडला कालम विच इज स्टार्टिंग ऑन 16th जस्ट टू डेज एंड वी डोंट वॉन्ट एनी प्रॉब्लम्स लाइक लास्ट ईयर. सो वी आर रिक्वेस्टिंग दैट यू नो टू प्लीज मेक द रूल लाइक वॉट इट वॉज बिफोर द वर्डिक्ट लास्ट ईयर and we want you know the devotees to pray in peace. That's it. Shanti se shanti. Shilpa ma'am.